నా మీద నాకే చాలా అసంతృప్తి ఉంది, అర్థమవుతానులే. నేను ఎంతో చేయాలనుకున్నా. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కల్పించిన ఆర్థిక మందులు ఉన్నాయి. సోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు 24లో అసెంబ్లీలో మళ్ళీ వెళ్తాడు. ఈరోజు చర్చ మాత్రం రాప్తాడు అభివృద్ధి మీదనే. తప్పకుండా మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెడదాం. నేను పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గము, నేను పుట్టింది నా స్వస్థలం తోపుతుర్తి గ్రామము. 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం మాది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా పదవులు చేసిన కుటుంబం మాది. ఈ ప్రాంతంలో ఈ ప్రజల కోసమే మా ప్రయాణం మొత్తము. మమ్మల్ని మన్నులో కలిపినా కూడా ఇదే ప్రాంతంలోనే. రాప్తా నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. రాప్తా నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తా. రాప్తా నియోజకవర్గం నుంచే నేను శాసనసభకు వెళ్తాను. నా మీద నాకే చాలా అసంతృప్తి ఉంది, అర్థమవుతానులే. నేను ఎంతో చేయాలనుకున్నా. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కల్పించిన ఆర్థిక మందులు ఉన్నాయి. సోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు 24లో అసెంబ్లీలో మళ్ళీ వెళ్తాడు. ఈరోజు చర్చ మాత్రం రాప్తాడు అభివృద్ధి మీదనే. తప్పకుండా మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెడదాం. నేను పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గము, నేను పుట్టింది నా స్వస్థలం తోపుతుర్తి గ్రామము. 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం మాది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా పదవులు చేసిన కుటుంబం మాది. ఈ ప్రాంతంలో ఈ ప్రజల కోసమే మా ప్రయాణం మొత్తము. మమ్మల్ని మన్నులో కలిపినా కూడా ఇదే ప్రాంతంలోనే. రాప్తా నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. రాప్తా నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తా. రాప్తా నియోజకవర్గం నుంచే నేను శాసనసభకు వెళ్తాను.